జస్ట్ 2 to 3 days మాత్రమే ఉంది, ప్రతి ఒక్కరిలో టెన్షన్ మొదలైంది. సో చాలా తక్కువ టైం ఉంది, ప్రిపేర్ అయ్యాం, ఎలా రివైజ్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఎలా టైం మెయింటైన్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటినీ, ఏ ఏ టాపిక్స్ అని ఎక్కువగా రివైజ్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటినీ సింపుల్గా 5 to 6 minutes వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ముందుకొచ్చున్నాను. ఓకే, సో కెమిస్ట్రీ పేపర్ 2 సంబంధించిన టాపిక్స్ అన్ని రాశాను. సో బిఫోర్ గోయింగ్ టు ది పేపర్ 2, సో మనకి అసలు టైం ఎలా మెయింటైన్ చేయాలనేది ఇంపార్టెంట్ అండి. సో పేపర్ 1 50 questions ఉంటుంది, బట్ ఓన్లీ 1 hour. ఓకే, సో ఆల్మోస్ట్ 1 minute పర్ క్వశ్చన్, 1 minute 5 seconds పర్ క్వశ్చన్. ఓకే, సో అంత తక్కువ టైంలో క్వశ్చన్స్ చేయగలి. అందులో కూడా మళ్ళీ ఇలాంటి రీజనింగ్ అథమాటిక్ యాజ్ వెల్ యాజ్ లైక్ బోటన్ షిప్స్, సో క్లాక్ ప్రాబ్లమ్స్, బ్లడ్ రిలేషన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇస్తుంటాం. అవన్నీ టైం టేకింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తారండి. సో నేను మ్యాథ్స్ స్టూడెంట్ని అలాంటి ప్రాబ్లమ్స్ ఎట్టి పరిస్థితుల్లో చేసేయాలని, ఒకే క్వశ్చన్ మీద మీ విలువైన టైం వృధా చేసుకోకుండా, సో బ్రాడ్గా థింక్ చేయండి, ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో పేపర్ 1కి సంబంధించి మినిమం 20 to 30 questions 40 minutes చేయగలిగారంటే మీరు సక్సెస్కి చాలా దగ్గరగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఓకే, సో జాగ్రత్త చూడండి, పేపర్ 1 అనేది 20 to 30 questions, మీకు టోటల్గా 50 questions ఉంటాయి. 20 to 30 questions 30 to 40 minutes చేయగలిగారంటే మీరు విజయానికి చాలా దగ్గరగా, చాలా నీరస్గా ఉన్నట్లు, ఆ మిగతా 20 minutes మిగతా క్వశ్చన్స్ అన్ని ఆడిపోవచ్చండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 20 to 30 questions మీకు తెలిసినవి ఉంటాయి. ఆ 20 to 30 questions ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ క్వశ్చన్స్ చదివేదానికి టైం యూస్ చేసి ఆ 20 to 30 minutes ఎక్కువ చేస్తుంటారు కాబట్టి మిగతా క్వశ్చన్ ఏం చేయాలి ఏం చేయకూడదు మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి లాస్ట్ 20 minutes మీరు మీరు అనుకున్నవన్నీ చేయగలరు. ఓకే, సో ఫైనల్గా లాస్ట్ 5 minutes, సో పేపర్ 1 అనేది లాస్ట్ 5 minutes మిగిలిన క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేసేసిరండి, వదిలేదండి, నెగిటివ్ లేదు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది పేపర్ 1. సో పేపర్ 1 hour అండి. మీ పేపర్ తీసుకున్నాక 4 questions ఒక 10 to 15 questions వచ్చేసరికి టైం అయిపోయినట్లు కాల్ చేస్తుంటారు, లాస్ట్ 30 minutes, 15 minutes, 10 minutes, 5 minutes అనేసి. ఓకే, సో పేపర్ 1 చాలా త్వరగా అయిపోతుంది. ఇట్ ఈస్ ఈజీ టాపిక్, బట్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇందులో ఫెయిల్ అవుతూ ఉంటారు, అంటే ఇందులో ఎక్కువ స్కోర్ చేయలేకపోతూ ఉంటారు దాని టెక్నిక్ తెలియక. ఓకే, సో బ్యాక్ నుంచి వస్తాను, నేను మ్యాథ్స్ ఎక్కువగా చేసేస్తాను, ఆ థాట్స్ వెళ్ళొద్దండి. ఓకే, సమ్ సింపుల్ ప్యాసేజెస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ మనము క్వశ్చన్స్ని ఎక్కువగా 50 questions చదివేదానికి ట్రై చేయండి. సో స్టార్టింగ్ మీరు 50 questions చదివారంటే ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ టిక్ చేసేయండి. సో దాని తర్వాత ఓఎంఎస్ షీట్కి 20 to 30 minutes, 20 to 30 questions 40 minutes అని చెప్పాను కదా, 30 to 35 minutes వాటి మీద వర్కౌట్ చేయండి. ఆ 5 minutes ఓఎంఆర్ షీట్ని ఫిల్ చేసేయండి. లాస్ట్ 20 minutes అమౌంట్ మీద మీ ఏమనొచ్చు మీ పట్టుదలను ప్రదర్శించండి. సో అంతేగాని 1-2 questions పట్టుదలను ప్రదర్శించి 5 నిమిషాలు 10 నిమిషాలు 2-3 questions ఇన్వెస్ట్ చేయొద్దండి. సో చాలా విలువైన టైం ఆ 1 hour, ఆ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దనేది నా సజెషన్. ఓకే, సో ఇది పేపర్ 1కి సంబంధించి. నెక్స్ట్ కమింగ్ టు ది పేపర్ 2, సో పేపర్ 1 ఎగ్జామ్ అయిపోతుందండి. ఓఎంఆర్ షీట్స్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు తీసేసుకునేసి తీసుకునే ముందుగానే మీకు క్వశ్చన్స్ అన్ని మీ టేబుల్స్ మీద పెట్టేస్తారు. ఓకే, సో ఆ క్వశ్చన్ ఆ పేపర్ తీసేసుకున్నాక వెంటనే నెక్స్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. సో పేపర్ 2 ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు సో జాగ్రత్త చూడండి. సో 100 questions ఉంటాయి, 2 hours ఓన్లీ టైం. సో 100 questions 120 minutes, అంటే 2 hours మాత్రమే ఉంటుంది. అందులో కూడా మీరు ఎక్కువగా కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేసి నాకు రియాక్షన్ వచ్చు, ప్రతిదీ అంటే సింగిల్ స్టెప్తో సహా నాకు రావాలనేసి అలా వేయొద్దండి. ఓకే, మీకు ఒక ఐడియా వస్తుంది, కీ పాయింట్స్ పట్టుకోండి, ఫైనల్ ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇది సిఎస్ఐఆర్ లెవెల్లో స్టెప్ బై స్టెప్ ఒక 5-6 సెకండ్లు మీకు ఎక్కువగా ఉండదండి, అంటే కాన్సెప్టెడ్గా డెప్త్గా ఉండదు. సో మీరు క్వశ్చన్ చూడగానే అర్థమైపోతుంది. సో ఆర్గానిక్ ఫర్ ఎగ్జాంపుల్ వాటిలో మీరు ఎలాంటి క్వశ్చన్స్ని ఎంత తక్కువ టైంలో చేయగలిగితే అంత మంచిది అవుతుంది. సో 100 questions 60 questions 50 అంత కూడా అవసరం లేదండి, 40 to 60 questions చేశారంటే మీరు ఖచ్చితంగా విన్నింగ్కి దగ్గరగా ఉన్నట్లు. ఓపెన్ క్యాటగిరీ స్టూడెంట్స్కి 160 marks టార్గెట్గా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు 160 ఈజీగా వచ్చిందంటే సరే ఏపీసెట్ ఖచ్చితంగా క్వాలిఫై అవుతారండి. లాస్ట్ టైం కన్నా మనం ఇంకా కొంచెం ఎక్కువగా చెప్తున్నాం పేపర్ చూడకముందే. ఓకే, సో పేపర్ తర్వాత మళ్ళీ అనాలిసిస్ ఒక వీడియో చేద్దాం. సో వీటన్నింటినీ చేయడానికి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఏవేవి రివైజ్ చేయాలి, ఏవేవి గన్ షాట్గా రివైజ్ చేయాలనేది ఇక్కడ నోట్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో ఆర్గానిక్ ఇనార్గానిక్ ఫిజికల్ 3 పార్ట్స్గా చేస్తాను. అందులో ఆర్గానిక్ స్టీరియో కెమిస్ట్రీ అండి. స్టీరియో కెమిస్ట్రీ మీద ఖచ్చితమైన క్వశ్చన్ వస్తుంది, ఆర్ఎస్ ఆర్గానిక్ క్వశ్చన్, లైక్ ఒక కొన్ని మాలిక్యూల్స్ ఇచ్చేసి అవి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా లేదా, వాటితో పాటుగా సో కొన్ని మాలిక్యూల్స్ ఇచ్చేసి ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి, ఇదర్ ఎనాన్షియోమర్స్, డయాస్టీరియోమర్స్, లైక్ హోమోటోపిక్ ప్రోటాన్స్, అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, వాటికి కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, సో అది స్టీరియో కెమిస్ట్రీతో ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సిన టాపిక్.
సో దాని తర్వాత నామినిక్లేచర్ ఉంటుందండి. సో నామినిక్లేచర్ జనరల్ నామినిక్లేచర్ క్వశ్చన్ ఇస్తున్నాడు, వాటితో పాటు స్పైరల్ కాంపౌండ్స్, బైసైక్లిక్ కాంపౌండ్స్ యాజ్ వెల్ యాజ్ బ్రిడ్జ్ సైక్లిక్ కాంపౌండ్స్ మీ నుంచి కూడా ఒక ఆర్ఎస్ నామినిక్లేచర్ క్వశ్చన్ ఇస్తున్నాడు. ఓకే, సో జనరల్ నామినిక్లేచర్తో పాటు కూడా ఇస్తున్నాడు కాబట్టి కొంచెం దాని మీద కూడా ఫోకస్ చేయండి. సో ఏరోమాటిసిటీ ఒకటికి జస్ట్ ఒకసారి స్పీడ్గా పెట్టేసుకొని రివైజ్ చేసేయండి, అంటే 2.5 అలా అంత స్పీడ్తో పెట్టేసి రివైజ్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. దాని తర్వాత రియాక్షన్స్, నేమ్డ్ రియాక్షన్స్, వీటన్నిటిని ఇప్పుడు మీరు ప్రతిదీ స్టెప్ టు స్టెప్ మెకానిజం అర్థం చేసుకుంటూ చూడాల్సిన అవసరం లేదండి. సో వాట్ ఈస్ ది ఫంక్షన్, సో వాట్ ఈస్ వాట్ ఆ వేరే చూడండి. రియాజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డిడిక్యూ ఏం చేస్తుంది, సో ఎలా ఇంక్యూషన్లో డబుల్ బాండ్ క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్డ్ రియాక్షన్ క్లోరిఫిచే, సో ఆల్డిహైడ్స్ని ఆల్కైన్స్గా మారుస్తుంది. ఇలా జస్ట్ ఫంక్షన్ మాత్రమే రివైజ్ చేస్తూ ఉండండి. ఓకే, ఆ ఫంక్షన్ మాత్రమే రివైజ్ చేస్తే మీకు మంచి బెనిఫిట్ వస్తుంది. సో అసిమెట్రిక్లో నుంచి డెఫినేషన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు, వాటి మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. అసిమెట్రిక్ డెఫినేషన్స్ యాజ్ వెల్ యాజ్ అసిమెట్రికల్ లిగాండ్స్ గురించి చెప్పుకున్నానండి. మనం వీడియో కూడా చూస్తున్నాం కావాలంటే చూడండి, అందులో షార్ట్ ప్లాస్టిక్ ఆక్సిడేషన్, అసిమెట్రిక్ డైహైడ్రోక్సిడేషన్ ఇలాంటి రియాక్షన్స్ అన్నీ ఉంటాయి. వాటి మీద నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, వాటిని ఒకసారి జస్ట్ రివైజ్ చేయండి. సో ఆర్ ఫేజ్లో అంటే డీ ఫేజ్లో మైనస్ డెట్ వేస్తే వస్తుంది, ప్లస్ డెట్ వేస్తే ఎలాంటి ఆల్కహాల్స్ వస్తాయి, ఇలాంటివి ఎక్కువగా చూడండి. ఓకే, సో వాటి తర్వాత హెట్రోసైక్లిక్, సో మెయిన్గా అడుగుతున్నటువంటి థైరోయిడ్ థైరోఫిన్ మీద పిరిడిన్లో చిన్న చిన్న రియాక్షన్స్ అడుగుతూ ఉన్నారు. సో అవన్నీ కూడా థైరోయిడ్ ఫిరాయిడ్ థైరోఫిన్ పిరిడిన్ కూడా, సో జనరల్గా ప్రీవియస్ ఇయర్ సిఎస్ఐఆర్ క్వశ్చన్ గేట్ క్వశ్చన్స్ని కాపీ పేస్ట్గా ఇస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈసారి మేబీ సో 2017-2020 డిఎల్ ఎగ్జామ్స్ జరిగింది, అందులో కూడా హెట్రోసైక్లిక్ క్వశ్చన్స్ అదే ఓరియంటెడ్ ఇచ్చారు కాబట్టి వాటిని కూడా ఒకసారి ఆ డిఎల్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు ఒకసారి రివైజ్ చేస్తే బెటర్ అనేది నా ఆలోచన. ఓకే, వాటితో పాటు థైరోయిడ్ ఫ్యూరన్ థయోఫిన్లో సెకండ్ పొజిషన్ కానీ థర్డ్ పొజిషన్ కానీ లింక్ ఇచ్చేసి వీటి యొక్క కెమికల్ షిఫ్ట్ ఆర్డర్ రాయండి అంటారు, అలాంటి క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది ఒకసారి. దాని తర్వాత ఎన్ఎంఆర్ ఐఆర్ యూవి, సో మెయిన్గా యూవీలో యూవీ వాల్యూషన్ క్యాలిక్యులేట్ చేసేది. ఓకే, సో హోమోడైన్కి ఎలా ఉంటుంది, నార్మల్ కార్బోనైల్ కాంపౌండ్కి ఎలా ఉంటుంది, ఎక్స్టెండెడ్ కాన్జుగేషన్ ఉంటే ఉంటుంది, ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్స్, వీటన్నిటి క్యాలిక్యులేషన్ మీద యూవీ ఒక క్వశ్చన్ ఇస్తారు. ఈఎస్ఆర్లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ హైడ్రోఫైన్స్ ఫిట్టింగ్ లైన్స్ వస్తున్నాయి, వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో జీ వాల్యూ బేసిస్ కూడా ఈఎస్ఆర్లో అడుగుతారు. ఐఆర్లో కొన్ని కార్బోనైల్ కాంపౌండ్స్, మెజారిటీ కార్బోనైల్ కాంపౌండ్స్ కానీ ఆల్కీన్ కానీ ఇస్తారండి. సో కార్బోనైల్స్ ఆల్కీన్స్ ఇచ్చేసి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాంపౌండ్స్ ఇచ్చేసి వాటి యొక్క స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఆర్డర్ అడుగుతారు, అదే ఐఆర్కి సంబంధించి. సో ఎన్ఎంఆర్ అంటేనే కాంపౌండ్ ఇస్తారు, సో అందులో సిస్ ప్రోటాన్, ట్రాన్స్ ప్రోటాన్ అడగవచ్చు, యాసిడ్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ ఉంది. సో ఎన్ఎంఆర్ మీద కూడా మంచి క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఎన్ఎంఆర్లో సమ్ కంటెంట్ బేస్డ్ క్వశ్చన్ ఏంటంటే లైక్ జీ వాల్యూస్ ఇచ్చేసి గైరోస్కోపిక్ కన్సిస్టెన్స్ కనుక్కోవచ్చు. రెండు ఇస్తారండి, టూ న్యూక్లియస్ ఇస్తారు, అందులో రెండింటికి జీ వాల్యూస్ ఇస్తారు, ఒకదానికి గైరోస్కోపిక్ కన్సిస్టెంట్ ఇస్తారు, రెండోది కనుక్కోమంటారు. ఓకే, సో ఆ గైరోస్కోపిక్ కన్సిస్టెంట్ రెండింటికి చేసి దాని యొక్క టెస్లా వాల్యూస్ అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ వాల్యూస్ ఇలాంటివి ఒకటి హ్యాంగ్ చేస్తాడు, రెండోది కనుక్కోమంటాడు. చాలా సింపుల్ మెథడ్ అవుతుంది కనుక్కోవచ్చు. సో ఫైనల్గా పీసీఆర్, సో ఆర్గానిక్లో మోస్ట్ వెయిటేజ్ అండి, ప్రతి రియాక్షన్లో కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయగలరు. అందులో దట్లు సైక్లో అడిషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2+2 సైక్లో అడిషన్ లైక్ ఫోటో కెమికల్లీ అలౌడ్, థర్మల్లీ ఫర్బిడెడ్. సో కొన్ని క్వశ్చన్స్ అలా లైక్ లింక్డ్ బేస్డ్లో ఇస్తుంటానండి, అంటే మీరు 2+2 అడిషన్ థర్మల్ ఇచ్చేసి రియాక్షన్ చేయండి అంటే రియాక్షన్ చేయదండి. ఓకే, అది రియాక్షన్ అవ్వదు. సో అలాంటప్పుడు సమ్ పాసిబిలిటీ అది 2+2 అవ్వదు, 4+2 అవ్వచ్చు, అలాంటి పాసిబిలిటీస్ ఉందంటే 4+2 చేసి థర్మల్లో రియాక్షన్ చేయండి, సైక్లో డీ సర్గన్ రియాక్షన్ అవుతుంది. అలాంటివి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో పీసీఆర్లో గేట్లో వచ్చిన క్వశ్చన్స్ని ఒకసారి ఫోకస్ చేయండి, అందులో కూడా కొన్ని కాపీ పేస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ మెథడాలజీ యూజ్ చేసుకొని అని చెప్పచ్చు. ఓకే, సో దాంతో పాటుగా సిగ్మోట్రోపిక్ రియాక్షన్స్, ఫ్రీస్ రియలైజ్మెంట్, క్లైజన్ రియలైజ్మెంట్ వీటిని కూడా ఒకసారి లుక్ అయ్యింది. సో వాటి మీద కూడా మంచి క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది వెరీ సైక్లిక్ టాపిక్ నుంచి. ఆల్రెడీ సో అందులో ఎస్పెషల్లీ కోఆర్డినేషన్ యాజ్ వెల్ యాజ్ ఆటోమెటాలిక్స్ అనేది మేజర్ టాపిక్స్ అవి. అందులో ఎయిన్ ఎలక్ట్రాన్ రూల్స్, కార్బన్ కెమిస్ట్రీ, సో వాటితో పాటుగా లైక్ రియాక్షన్ మెకానిజం, ఆక్సిడేటివ్ అడిషన్, ఇండక్టివ్ ఎలిమినేషన్, సో మైగ్రేటరీ ఇన్సర్షన్, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని కూడా చూస్తూ ఉంటే బెటర్. ఓకే, సో వాటితో పాటుగా క్లస్టర్ ఎలిమెంట్స్, డిఫరెంట్ డిఫరెంట్ కార్బోనైల్స్ ఇచ్చేసి అలా కార్బోనైల్స్ యొక్క క్లస్టర్ ఎలిమెంట్స్ గురించి అడగవచ్చు. సో కార్బోనైల్తో పాటు మెటల్ కార్బోనైల్స్, మెటల్ లైక్ మెటలోసిన్స్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సమ్ కేక్స్, ఓకే, సో సమ్ లైక్ లార్జ్ మాలిక్యూల్స్ ఇచ్చేసి వాటి యొక్క స్ట్రక్చర్ కనుక్కుంటాడు. బోరాన్ కాంపౌండ్స్ లైక్ నిడో బోరేనా, క్లోజో బోరేనా వీటి మీద ఒక వీడియో చేసి ఉంటాడు, చూడండి ఖచ్చితమైన క్వశ్చన్ వస్తుంది. జనరల్ అయాన్స్ అలాంటి క్వశ్చన్స్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉందండి. నా కమింగ్ టు ది ఆర్ లైక్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, లైక్ ఆల్స్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్, జంటల్ డిస్ట్రాక్షన్,
trans effect, as well as like spinals, infraspinals, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటారండి. రియాక్షన్ మెకానిజం కాంజుగేట్ బేస్ ట్రాన్స్ ఎఫెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ అయింది. స్పెక్ట్రాగ్రఫీ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రాలో, సో ఎలాంటి ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా ఎలాంటి కాంపౌండ్స్ ఇస్తుంది, ఛార్జ్ ట్రాన్స్ఫర్ స్పెక్ట్రా మీద కూడా క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. దాని మీద కూడా చూడండి, ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా యాజ్ వెల్ యాజ్ సిటీ స్పెక్ట్రా. సో సిటీ స్పెక్ట్రా నుంచి ఒక కామన్ క్వశ్చన్ వస్తుందండి, ఇలాంటివి జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఓకే, సో వీటితో పాటుగా మీకు ఎలక్ట్రానిక్స్ పెట్టడం డయాగ్రామ్స్ ఉంటాయి, టెనాబేస్ ఉన్నారో డయాగ్రామ్స్, అలాంటివి డైరెక్ట్గా అడిగినా కూడా ఆ చేసుకోవాల్సి అవసరం లేదు. సో వాటితో పాటుగా సో ఇలాంటి ఎక్కువ మేజర్గా ఎంఓటీపీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో బాండ్ ఆర్డర్ ఎలా కన్ఫ్లెక్ట్ చేస్తాం, సో 4-5 మాలిక్యూల్స్ ఇచ్చేసి బాండ్ ఆర్డర్ని బేస్ చేసుకొని ఐఆర్కి ఇంటర్లింక్ చేయొచ్చు. ఓకే, సో ఆ ఎంఓటీ మాలిక్యూల్ ఇచ్చేసి దాని యొక్క గ్రౌండ్ టర్మ్ సింబల్స్ కనుక్కోమని ఉండొచ్చు. సో వాటితో పాటుగా టర్మ్ సింబల్స్, ఇనార్థిక ఇనార్థిక మెటీరియల్స్ చేసే టర్మ్ సింబల్స్, 5 మెథడ్స్ నేను డిస్కస్ చేస్తున్నాను, ఆ 5 మెథడ్స్ కూడా ఒకసారి చూడండి, అది కూడా చాలా వరకు యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో పీరియాడిక్ డెఫినేషన్స్ బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారండి. అయనైజేషన్ ఎనర్జీ, ఓకే, షీల్డింగ్ ఎఫెక్ట్, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ యాక్టివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఇలాంటివి బేసిక్ డెఫినేషన్స్ బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ షీల్డింగ్ ఎఫెక్ట్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు, అయనైజేషన్ ఎంథాల్పీ, అయనైజేషన్ ఎనర్జీ అనేది 3-4 ఎలిమెంట్స్ ఇచ్చేసి వాటిని కంపేర్ చేయమంటారు. ఓకే, దేనికి ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, దేనికి తక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, ఇది ఇలాంటివి చిన్న సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ చేయొచ్చు. ఎఫ్బ్యాక్లో మేజర్గా కలర్ మీద క్వశ్చన్ అనొచ్చు, కలర్ మిస్ అయిందంటే ఎల్యూటింగ్ ఆర్డర్ అనవచ్చు. లైక్ అందులో కాకుండా లైక్ ఎన్ఎంఆర్ అంటే ఎన్ఎంఆర్ కాంప్లెక్స్ ఎడింగ్ ఏజెంట్గా ఏది యూజ్ చేస్తున్నాం, ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో వాటితో పాటుగా ఎఫ్బ్యాక్లో క్వశ్చన్, సో సమ్ ఎక్స్పెక్టెడ్ క్యాలిక్యులేషన్ యాజ్ వెల్ అస్ ఎక్స్పెక్టెడ్ మ్యాగ్నెటిక్ మూమెంటమ్ వాల్యూస్ రెండు మాత్రం వేరియేషన్ చూపిస్తా, రెండు ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగేదానికి ఎఫ్బ్యాక్లో అవకాశం ఉంది. సో వాటితో పాటుగా అనలైటికల్ టెక్నిక్స్ ఉన్నాయి, సో అనలైటికల్ యాక్యురసీ, ప్రిసిషన్, ఓకే, సో వాటితో పాటుగా మెయిన్ మీన్ కోవేరియన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని, ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అనలైటికల్ టెక్నిక్ మెథడ్స్లో నుంచి అనవచ్చు. సో ఖచ్చితంగా అడుగుతున్నాను, అనవ చేయలేదండి. సో అనలైటికల్ టెక్నిక్స్ మీద కూడా ఫోకస్ చేస్తే చాలా వరకు బెటర్గా ఉంటుంది. సో ఫైనల్గా ఫిజికల్ కెమిస్ట్రీకి వెళ్దాం. సో ఫిజికల్లో మేజర్గా క్వాంటమ్ నుంచి 8-9 క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో 1D 3D బాక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, వాటితో పాటుగా 1D 3D సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్స్ నుంచి ఈ మూడింటి యొక్క ఎనర్జీ ఆర్డర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందండి. ఆపరేటర్స్లో కూడా హర్మిషియన్ అనేది కామన్గా అయితే ఉంటాడు. సో హర్మిషియన్ మీద కొంచెం ఫోకస్ చేయండి, ఆ హర్మిషియన్లో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్కువగా రిపీట్ చేయండి. సో మనం 2-3 పేపర్స్ అబ్జర్వ్ చేయడం అర్థమైంది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చూపిస్తున్నాడు, వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, సో వాటితో పాటుగా గూగుల్ ఎంఓటి క్యాలిక్యులేషన్స్ అడుగుతుంటారు, సో వాటిని కూడా అబ్జర్వ్ చేస్తే బాగా బెటర్గా ఉంటుంది. సో ఇవే కాకుండా అప్రాక్సిమేషన్ మెథడ్స్ ఉన్నాయి, ఆ అప్రాక్సిమేషన్ మెథడ్స్ను కూడా ఒకటికి రెండుసార్లు రివైజ్ చేయండి, బెటర్గా ఉంటుంది. సో నా కెమికల్ క్యాంటిక్స్ వచ్చేసరికి ఆర్డర్, ఆఫ్ లైఫ్, సో ఆర్డర్ వాటి యొక్క ఫార్ములేస్, ఆఫ్ లైఫ్ వాటి యొక్క ఫార్ములేస్. సో డైరెక్ట్ ఫార్ములాను బేస్ చేసుకుని ఆర్డర్కి లైక్ ఏదైనా సరే యూనిట్స్ ఇచ్చినప్పుడు కనుక్కోవటం ఎలా, సో సమ్ టేబుల్ ఇచ్చినప్పుడు ఆర్డర్ అది ఏ ఆర్డర్ కనుక్కోవటం ఎలా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో వాటితో పాటుగా ప్యారలల్, ఆపోజిట్, కన్సెక్యూటివ్ రియాక్షన్స్, ఈ 3 types ఆఫ్ రియాక్షన్స్ నుంచి కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో మైకేలిస్ మెంటన్ ఈక్వేషన్, సో మైకేలిస్ మెంటన్తో పాటు లీన్ వీవర్ బ్రాక్ మెథడ్ నుంచి అడుగుతుంటారు, లాంగ్వేజ్ అబ్జర్ప్షన్ మెథడ్లో నుంచి అడుగుతుంటారు, ఫిజికల్ కెమిస్ట్రీ లైక్ సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి. సో ఇంకా ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రో కెమిస్ట్రీ కండక్టెన్స్, సో ఈక్వివాలెంట్ మోలార్ కండక్టెన్స్ లైక్ యాజ్యువల్ కండక్టివిటీ, స్పెసిఫిక్ కండక్టెన్స్, వీటన్నిటి మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఫ్యారడేస్ లాస్ మీద కూడా మేబీ పాసిబిలిటీ ఉంటుంది, సో ఫ్యారడేస్ లాస్ కూడా చూడండి. సో దాని తర్వాత లైక్ నెర్నెస్ట్ ఈక్వేషన్ అండి, సో నెర్నెస్ట్ ఈక్వేషన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. సో నెర్నెస్ట్ యొక్క అప్లికేషన్స్, ఈఎంఎఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, సో ఆ ఈఎంఎఫ్ యొక్క అప్లికేషన్స్ చూడండి, పిహెచ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఓకే, సో యాక్టివిటీ కోఎఫిషియంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. సో వాటితో పాటుగా లిక్విడ్ రియాక్షన్ పొటెన్షియల్, సో విత్ ట్రాన్స్ఫరెన్స్, వితౌట్ ట్రాన్స్ఫరెన్స్, డైరెక్ట్ ఫార్ములాస్ చూడండి, చాలా ఒక బెటర్గా ఉంటుంది. ఓకే, సో మీరు ఎక్కువగా దాని మీద కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్తాను అనేది కాదు, సో ఆ లిక్విడ్ రియాక్షన్ పొటెన్షియల్, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విత్ ట్రాన్స్ఫరెన్స్, వితౌట్ ట్రాన్స్ఫరెన్స్ ప్రాబ్లమ్స్, అవి కొన్ని యొక్క ఫార్ములాస్ ఎక్కువగా చూడడానికి ట్రై చేయండి, ఫార్ములాస్ డైరెక్ట్గా అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. వాటితో పాటుగా సో స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ నుంచి పార్టీషన్ ఫంక్షన్, లైక్ ఇలాంటివి ట్రాన్స్లేషన్ ఫంక్షన్, ఎలక్ట్రానికల్ ఫంక్షన్, ఈ ఫంక్షన్స్ యొక్క డైరెక్ట్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్ ఫార్ములాస్ ఇచ్చేసి సో ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతూ ఉంటారు, వాటిని కూడా చూడండి.
ఓకే. సో సాలిడ్ సెట్ మనం ఇంత రీసెంట్గా వీడియో చెప్పుకున్నాం, కంప్లీట్ చేయలేకపోయాను. సో ఆల్మోస్ట్ ఆల్ 2-3 డేస్లో కూడా మేము 1 మోర్ వీడియో రిలీజ్ చేస్తాం. ఓకే, సో పాలిమర్ కెమిస్ట్రీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం. పాలిమర్ కెమిస్ట్రీలో లైక్ మోనో ఇండెక్స్, మోనో డిస్పర్సిడ్ ఇండెక్స్, పాలీ డిస్పర్సిడ్ ఇండెక్స్, వాటితో పాటుగా కొన్ని కాంపౌండ్స్ ఇచ్చేసి ఇది కండెన్స్డ్ పాలిమర్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిమర్స్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఆ క్లాసిఫికేషన్ నుంచి ఒక క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో గ్రూప్ థియరీ అంటారా, గ్రూప్ థియరీ ఇది స్పెషల్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. సో ఇనార్గానిక్ ఆర్గానిక్ ఫిజికల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్లాసిఫికేషన్. సో బయో ఇనార్గానిక్ నుంచి 2-3 క్వశ్చన్స్, లాస్ట్ టైం 4 క్వశ్చన్స్ వచ్చాయి, సరే 3 క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ గ్రూప్ థియరీ ఏంటి? సో గ్రూప్ థియరీ మాలిక్యూల్స్ ఇస్తుంది, షేప్ని బట్టి మీరు మాలిక్యూల్స్ ఒక ఫైన్ గ్రూప్ని అజ్యూమ్ చేయొచ్చు. ఓకే, వాటితో పాటు సమ్ టేబుల్ ఓరియంటెడ్ క్వశ్చన్ కూడా ఉంటుంది. సో నా న్యూక్లియర్ కెమిస్ట్రీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో డైరెక్ట్ అంటే సినాప్సిస్ పాయింట్స్ బేస్ చేసుకుని న్యూక్లియర్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్ ఉంటుంది. సో ఆల్ఫా బీటా, హౌ మెనీ ఆల్ఫా పోటర్ ఆల్ఫా పార్టికల్స్ అండ్ బీటా పార్టికల్స్ ఎమిటెడ్ అనే దాని మీద కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ఫా బీటా లైక్ ఎమిషన్కి సంబంధించిన ఫార్ములాస్ని ఒకసారి రివైజ్ చేయండి, అది కూడా బెటర్గా ఉంటుంది. సో వాటితో పాటుగా లైక్ ఎలక్ట్రాన్ క్యాప్చర్ అంటే ఏమిటి, గామా ప్లస్ అంటే బీటా ప్లస్, బీటా మైనస్, ఇలాంటివన్నీ ఎమిషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూడండి. ఓకే, లిక్విడ్ ట్రాప్ మెథడ్తో పాటుగా న్యూక్లియర్ కెమిస్ట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎలా సాల్వ్ చేయగలం ఆఫ్ లైఫ్ను బేస్ చేసుకొని, సో వాటి యొక్క యాక్టివిటీని చూస్తూ ఉండండి, అది కూడా బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ సమ్ ఇనార్గానిక్ స్పెషల్ టాపిక్స్ లాగా, సో డైగోరిన్, సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ ఆక్సియాసిడ్స్, ఇందులో నుంచి డ్యామ్ షూర్ క్వశ్చన్ ఉంటుంది. సో నెక్స్ట్ దీని మీద వీడియో కూడా రిలీజ్ చేస్తున్నాను, సో దాన్ని వెయిట్ చేయండి. ఓకే, సో థర్మోడైనమిక్స్, దాని గురించి థర్మోడైనమిక్స్ బేసిక్ ఫంక్షనాలిటీస్ నుంచి అంటున్నారండి. సో వాటిలో జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఒకటి, ఓకే, కార్నాట్ సైకిల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కార్నాట్ సైకిల్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి. సో వాటితో పాటుగా ఎంట్రోపీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎంట్రోపీ మిక్సింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. సో వాటికి ఇన్ దిస్ కనెక్షన్ స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ నుంచి కూడా డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ఫార్ములాని మీరు ఐడెంటిఫై చేస్తే చాలు, ఖచ్చితంగా మీరు ఎక్కువగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా కాలిగేటివ్ ప్రాపర్టీస్ మీద రీసెంట్గా ఫోరెన్సిక్ ఎగ్జామ్లో కూడా అడిగారు, కాబట్టి వాటి మీద కూడా కొంచెం ఫోకస్ చేస్తే బెటర్ అనేది నా ఆలోచన. సో ఓవరాల్గా ఈ టాపిక్స్ అన్నింటినీ చూశాక నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ప్రీవియస్ ఇయర్ సిఎస్ఆర్ గేట్ క్వశ్చన్స్లో నుంచి కాపీ పేస్ట్ క్వశ్చన్స్ మినిమం 10-20 ఉంటుంది. ఓకే, సో అందుకోసమే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఈ 2-3 డేస్లో, సో మీకు కాపీ పేస్ట్ రావాలనేసి అంటే అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో వాటి కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చిన కూడా మీరు ఖచ్చితంగా అంటే బెనిఫిట్ పొందుతారు. అదే ఉద్దేశంతో ఎవరిగా ఈ వీడియో చేయడానికి నేను ట్రై చేశాను. సో మేజర్ రీజన్ ఏంటంటే, సో ప్రీవియస్ ఇయర్ 2016 జూన్ నుంచి రీసెంట్గా జరిగిన 2020 నవంబర్ వరకు సిఎస్ఆర్ క్వశ్చన్స్ అన్నింటిని ఒకటికి రెండుసార్లు చూడండి. వాటి క్వశ్చన్ ఏంటి, సో ఎలాంటి ఆన్సర్ ఉంది, మీరు చదివిన టాపిక్స్లో నుంచి ఎక్కువగా చూడండి. ఓకే, సో అన్ని క్వశ్చన్స్ చూడాల్సిన అవసరం లేదండి, మీరు చదివిన టాపిక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో అనేది చూడండి. ఓకే, సో డైరెక్ట్గా మెజారిటీ కాపీ పేస్ట్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్తగా మనం గేట్ 2015 నుంచి 2020 వరకు ఏ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చూడండి, వాటితో పాటు వాటి సొల్యూషన్ కూడా చూడండి. నా ఏపీసెట్ లాస్ట్ 3 పేపర్స్ చూడండి, వాటి వల్ల రిపీటెడ్ ఏమి ఉండదండి, బట్ కాన్సెప్ట్ మీకు ఎలా అనేది అర్థమవుతుంది. సో ఇది ఇగ్నోర్ చేసినా నాకు అటాక్ ప్రాబ్లం. సో బట్ సిఎస్ఆర్ని మేజర్గా ఫోకస్ చేయండి, వాటితో పాటుగా గేట్ క్వశ్చన్స్ చూడండి. ఓకే, సో ఇవన్నీ ఓవరాల్గా ఈ 2 డేస్లో పర్టికులర్గా పాటించాలంటే ఖచ్చితంగా మీరు కోరుకున్న గోల్ని తప్పకుండా రీచ్ అవుతారు. ఓకే, సో ఇంకో వీడియోతో కలుస్తాం, కాబట్టి ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పదలుచుకోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.